हाई दोस्त मैं तिरुपति आल बिर्यानी कुम्मड़ आल बिर्यानी आलगड बिर्यानी दोस्त इला तिरुपति सावन मातने मोपित्तुंडु एम चेयल मत अरे ఎప్పుడు తిని తిని మొత్తం చికెన్ బోర్ కొడుతుంది ఇక మటన్ చికెన్ తలకాయ బొక్కలు బోటి మన్ను దుబ్బాదులు ఎవ్వనద్రా ఇలా ఆలు బిర్యానీ చేసుకుందాం గమ్మ చేస్తా అయితే దోశలు ముచ్చలేం తెలుసా మా బొర్రాలకు ఎప్పుడు తిని 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 మొత్తం ఈ మొద్దు అరిపోయింది నాలుకే ఈ చికెన్ మటను ఆ బోటి ఇలా ఆలు బిర్యానీ చేసుకుందాం అంగడి వేద్దాం ఇలా ఏ పార అరే ఆలుగడ్డ బిర్యానా అంతకంతే తిను ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అదేంటంటే బినమ్ యాప్ అయితే ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది ఇక్కడ మనం గూగుల్ ఆపిల్ బంగారం లాంటి వివిధ అసెట్స్ పై యూరో అండ్ యుఎస్డి కరెన్సీ పై కూడా ట్రేడింగ్ చేయవచ్చు 90% ప్రాఫిట్ కూడా పొందవచ్చు ఇక్కడ మనం ఎంచుకున్న స్టాక్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ వాల్యూ పెరుగుతుందని చెప్పి నేను 700 రూపీస్ డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేస్తున్నా వెయిట్ ఎస్ నా అంచనా కరెక్ట్ అయింది ఇందులో గెలుచుకున్న మనీని పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈజీగా 24 అవర్స్ లోపు విత్డ్రా చేసుకోవచ్చు ఇందులో మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్ ఒకవేళ నా ప్రోమో కనుక యూజ్ చేసినట్లయితే మీ అమౌంట్ 3x అవుతుంది 400 డిపాజిట్ చేస్తే 800 రూపీస్ వరకు పొందవచ్చు ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇచ్చినా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ పొందండి ఈ 65,000 రూపీస్ మీ ట్రేడ్ ప్రాక్టీస్ లర్నింగ్ న్యూ స్ట్రాటజీ కోసం ఐఎమ్ ఏ బినామిస్ట్ ఆర్ యూ అరే ఉల్లిగడ్డ లేరా అరే ఫస్ట్ ఏం తెలుసా ఉల్లిగడ్డ ఆగురా ఉల్లిగడ్డలు ఏం తెలుసా ఫస్ట్ ఉల్లిగడ్డలు మొత్తం నూనె లేయించి ఎర్ర వేయాలి ఆ పకోడీ చూసినావా అట్లా చేసిన తర్వాత బిర్యానీ వేసుకోవాలి మస్తు టేస్ట్ వస్తుంది తీయగా మంచిగా ఉంటాయి నూనె పోయిందా లేదా నేను చెప్తాను అయ్యో నేను దేకలేరు నిన్ను అరే మణిగా సురద్గా మీరుగా మెప్పకాయ పోయిపోరి ఇంకేనా అలా అవసరం పోయిర్రి జల్ది పోయిరి టగడకే మొత్తం గంధం అంటే మోసేది కదా నీకు నువ్వు ఉబ్బుతున్నావు బగ్గ పని కొరుకుతున్నావు అందరా పన్ను పను 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 అప్పటికా బండ కూసో ఏ నువ్వు గెలుపురా నువ్వేమో కానీ దోస్తులు ముచ్చినప్పుడు ఏంటంటే ఇక ఉల్లిగడ్డలు చూసినావా ఈ మంచిగా ఎర్ర గోలాలి గోలినాక బిర్యానీలా అంచుకేసుకోవాలి నువ్వు అంచుకేసుకుని తినకుండా మంచిగా ఉంటుంది అట్లా బిర్యానీ ఇట్లా చల్లాలి అట్లా తింటే తినాలా నా తెలుసు కచ్చబెడితే మీరు తినరా అరే చూడరు ఇక బియ్యం మన బాస్మతి బియ్యం తెచ్చినాం కానీ మన పల్లెటూరులో అయితే తెలుసారా సన్న బియ్యంతో చేసుకుంటారు ఇక మనం ఇది కొద్దిగా మంచిగా ఉంటుంది అని దీంతో చెప్తున్నాం మీకు అర్థమైందా పని మంచిగా చేయాలి తిన్నట్టు కాదు అర్థమైందా జల్ది పోయిరా అరే ఏం కోసురా అది నువ్వు నువ్వు వచ్చి ఒక్కటే పొడుగులో కోసి పక్కేయరు దాన్ని అల్లీ దాపరా నాన పెడదాం ఇక గిందికే రాని అన్ని రాను మీతో నిన్న నచ్చింది గిది పొమ్మటవా పోనా చెప్తా నేనేమన్నా కానీ దానికి ఏముండదు గీలీ లేరా తెచ్చేది గాలీలు తెప్పరా గిల్లి పోతే ఉంటుందా ఇది బిర్యానీ ఉంటుందా అంటే ఇగిలిత్తేవరా ఇగిలి ఇగిలిచ్చినట్టు మంట తక్కువ వస్తున్నా కానీ అనే నీళ్ళు పోయిరా రే పోతున్నా ఈ ఉల్లిగడ్డ ఇంకో నువ్వు ఏంచుదామని బియ్యం ఆడ పెట్టిండు కర్ణాకర్ణ ఉల్లిగడ్డలు తీసుకోమంటే కదా అన్ని మాడ కొట్టిండు ఆడ
బా ఇబ్బంది అవుతుందిరా ఇటు బియ్యం ఇడ పెట్టి పీకిండు మొన్న ఆగి జుట్టుకోలు లేవా ఇప్పుడు మేమే కోసినాం రా ఆనాడు కూడా మేము నీరు పడ్డాం రా ఏం చేయమంటావుతి ఆనాడు ఆ కోడ అని చెప్పేటో అయింది రసులు గారు చిన్న బిల్డప్ కొట్టారా వాడు అటు అచ్చాటు ముచ్చట్లు పెడుతుంది ఇటు అచ్చి ఇటు ముచ్చట్లు పెడుతున్నాడు ఏమో ఎత్తులు కొడుతున్నాడు బాగా ఎత్తులు కొడుతుంది కానీ వాళ్ళు అంగ పెండి ఆడాడు బోగాంతో నమ్మతుడు ఆడ అటు తిరుపతి అన్నంగా అమ్ముతాడు ఇటు మనల్ని అమ్ముతాడు అందరినీ అమ్ముతాడు మేతులు కొట్టకు పని చేస్తే ఏమైతుంది చెప్తే ఎత్తావుగా చెప్తా పక్క అది ఉల్లిగడ్డ రన్ను వేయించినాక కంచు దొంగకరా తెల్లగా పక్క ఇప్పుడు అలా ముంగట్లా అన్నావు తెల్లటి కొనుకరా మంచిగా మేము దొంగతలేమా అరే నేను తవ్వుతారా మంచిగా తెల్లగా ఐటీ కొనుకరా అరే మరి ఆలుగడ్డలు పొట్టిది అరే అద్దురా అడ ఆయన చేళ్ళు చంపుకున్నాడా మళ్ళీ మన మీద వస్తాయి అరే నువ్వు చప్పడంటే కూర్చో ఏతులు కొట్టకి మళ్ళీ ఎదురు కొట్టా అంటారు మళ్ళీ ముచ్చట్లు ఇడ ఎప్పుడు బంద్ చేయి ఈడ ముచ్చట్లు ఆడ ఎప్పుడు కూడా బంద్ చేయి అవో మళ్ళీ ఇద్దరు సేమ్ అంటారు దోసలు ఇది కూడా మన ఉల్లిగడ్డ వేసుకోవాలి పగ్గా కరకరించదు కొద్దిగా అంత అట్లా వేయించినాం అంటే వేయించినామట్టు తీసి కొంచెం ఉప్పు కారం చల్లుకొని మళ్ళీ దీన్ని మళ్ళీ మళ్ళీ వేరే రకంగా చేస్తాం చూపిస్తాం మీకు అరే ఇట్లా ఉంటే ఏం కాదు అరే ఇది తీరా అయితే అంతి బిర్యానీ రైస్ మొత్తం ఉడికింది ఇలా మొత్తం మనం ఫస్ట్ ఏంది పెరుగు కలుపుకుందాం రై చూడరా మంచిగా రై కొద్దిగా ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి కొంచెం అంత మగ్గేయద్దు మంచిగా ఉండదు బస్ బాహం పలుకులరా ఇస్తాయి ఏ చేయాలి ఎవరికి లేవు ఆగురు అన్న తిన్నది మీకు కలుపుకుందాం మసాలా ఇది కూడా కొద్ది ఇది కూడా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఏం తినేవి ఏంటి ఏం చేయవి ఉల్లిగడ్డలు కూడా ఇళ్ళనే వేయాలి కొద్దిగా అంత మిరపకాయలు ఆలుగడ్డ ఉప్పు మగ్గేది ఉప్పు కారపొడి మళ్ళా పట్టిచ్చింది ఫ్రెండ్స్ కొనకొచ్చింది అంత మంచి ఉండదు అది కూడా పట్టించిందే కొత్తిమీర ఆకు దమ్ముగ్గా మొత్తం ఇదంతా మిక్సీ చేయాలి గ్రేవీ ఇప్పుడు తినచ్చు రాదే ఇది వాసన కదురుతుందే కాదు బేగుడుతుంది బో బాయ్ పాలగడ్డలు పడుకునే మంచిగా రాయి అరే రాయి మరి రాయి పని అంటే శుద్ధం వద్దులు కేస్తాను కానీ నువ్వంటే వేసినట్టు అలా పట్టి ఇద్దరు కాంతే తీయ ఇద్దరు దీన్ని బిర్యానీ రైస్ ఉంది ఏం చేయాలి తెలుసా
అంత మిక్స్ చేసి గరం చేయాలి. అప్పుడు తింటే కొందరు ఎట్లా ఎత్తారంటే మొత్తం ఒకటే మిక్స్ చేస్తారు దమ్. మనం అట్లా ఎత్తున్నాం ఈరోజు. ఏంటంటే ఇది వేరే వేసినాం రైసు, ఈ కర్రీ వేరే అంటున్నాం. అంటే దీని టేస్ట్ వేరు ఉంటుంది, దాని టేస్ట్ ఉంటుంది. అంటే అన్ని కలిపి చేయొచ్చు కానీ కొద్దిగా టేస్ట్ వేరు ఉంటుంది కదా ఎత్తున్నాం. ఇట్లా కూడా ట్రై చేయరు దోస్తులు మీరు. ఏమంటారు అసలు అరే అయిపోయింది మొత్తం మీద మనకు బిర్యానీ బువ్వు ఉడికింది, మన కూర అయిపోయింది. ఇప్పుడు ఏం చేసలేదు. ఏంటంటే కొద్దిగా ఫస్ట్ ఏం చేసుకోవాలి, దీన్ని బువ్వని కొద్దిగా గిట్ట బిర్యానీ బువ్వని గిట్ట అనుకోవాలి. అనుకున్న తర్వాత కొద్దిగా తీసి కూర వేయాలి. కూర వేసి దోస్తులు ఈ వీడియో మొత్తం చూసి నేర్చుకున్నారుగా. ఇప్పుడు వేసుకుంది నేను మస్తు ఉంది దోస్తులు. తిరుపతి అన్న హైలైట్ వేసినాయి. నాకు చెప్తున్నా ఇక్కడ చేతి కంటే రుచి వేరే వస్తాయి. తిరుపతి వేరే వేస్తారు, మస్తు ఉన్నది. సేమ్ చికెన్ ముక్కలు ఎక్కడ మొత్తం చూసి అటేసాడు కలిసిన మొత్తం చూసిగా మొత్తం మస్తు ఉంది. టేస్ట్ చేసిన పిల్లలు అయితే మంచిగా ఉంటారు. మీరు ఇట్లా వేసుకోరు, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఈ ఖర్చు అయిన మొత్తం ఖర్చు ఖర్చు ఉంటది. హాయ్ దోస్తులు, ఆలుగడ్డ బిర్యానీ అండి. మా తమ్ముడు నన్ను చూసినా కదా ఎట్టుండదో మీరు ఎట్టుండే అండ్రీ మంచిగా ఉంటది అమ్మ. మంచి రాలేవురా కానీ హైలైట్ బెస్ట్. కొద్దిగా ఉప్పు వేయాలి. మంచిగా ఉందంటో మళ్ళీ ఉప్పు వేయాలంటో నువ్వే మంచిగా ఉన్నావు నాకు అర్థం కాదు. కొద్దిగా చప్పా కొడుతుంది తిను. అది ఉప్పు పోయినాయి అది గిట్ల దీనికి. ఇక దోస్తులు కానీ బిర్యానీ మంది లేకున్నా మస్తా నేను. కానీ వేటిపోయినా భీమన్నా ఇవ్వరా కంటారు. ఇవి కొంచెం తలుపులు కిటికీలు అన్ని తయారు చేసిండే వాళ్ళైనా దగ్గరకు తీసుకొచ్చారు లేట్ అయింది. ఎందుకరకు ప్రాచం మరి తమ్ముడు మరి ఆలుగడ్డ బిర్యానీ ఎట్టా నిండు చూద్దాం. అందుకే అందుకే ఆగు అప్పుడు అందుకే వచ్చినా.